హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నైట్ ఆఫ్టర్ బాత్ తర్వాత ఫేస్కి అయితే ఒక సీరం అప్లై చేసుకుంటున్నానండి డైలీ ఏమీ అప్లై చేయను కానీ డైలీ అప్లై చేస్తే మంచిది కదా అయినా కూడా డబ్ డైలీ అయితే అప్లై చేయను అనమాట బద్ధకం ఎప్పుడన్నా ఒకసారి ఇలా గుర్తొచ్చింది అంటే సరే అని చెప్పేసి తీసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకుంటాననమాట డైలీ అప్లై చేస్తే అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవచ్చు కానీ నేను డైలీ అప్లై చేయను అనమాట ఎప్పుడన్నా ఒకరోజు అలా ఫ్రీగా ఉందిలే కూర్చున్నాం కదా అన్నప్పుడు అలా అప్లై చేసుకుంటాను ఇంకొకటి మనం ఫేస్కి సంబంధించినవి ఏ కూడా ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు ఏది పడితే అది తీసుకోకూడదండి సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఇది కొనండి అది కొనండి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా తెలియని వాళ్ళు పాపం వాళ్ళకు అర్థం కాక వాళ్ళు చెప్పేది నిజం అనుకొని ఏదంటే అది తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారు కానీ అలా అది మంచి పద్ధతి కాదు అది కరెక్ట్ కాదండి కొంచెం ఒకటి మనం కొంటున్నామంటే అది బాగుందో లేదో చూసుకొని దాని మీద ఉంటాయి మనకు అందులో ఏం యూజ్ చేశారనేది అవన్నీ మంచిగా చదువుకొని అది మనకి పర్ఫెక్టా కాదా మన స్కిన్ టోన్కి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసి తీసుకోవటం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను ఉప్మాలో వేరుశెనగ గుళ్ళు కూడా యాడ్ చేశానండి తినేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజు కూడా నేను ఒక మంచి విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసానమాట గోధుమ రవ్వ ఉప్మా అడుగున మాడితే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే ఇక్కడ చప్పుడిపప్పు చేశాను అనమాట చప్పుడిపప్పు చేసి ఇంకా రైస్ చేసేసాను ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్లేట్లో పెట్టేసి మా అమ్మాయికి ఇస్తున్నాను గోధుమరవ్ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కగా అన్నీ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతిరోజు అక్కడే కూర్చుంటావు సోఫాలో కూర్చోవచ్చు కదా ప్రతిరోజు ఈ దివాన్ కాట మీద ఇన్ని కూర్చోబెట్టింది అన్నట్టు కూర్చుంటావు పన్ను నేను నా అంటు అయి నేను చెప్పాను కదా జస్ట్ వన్ గ్లాసు టూ గ్లాసెస్ వేసాను నీకు ఒక వన్ గ్లాసు నాకు ఒక వన్ గ్లాసు నేను ఇట్లా 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 చేశాను అంతే అది కొంచమే ఉంది ఓకేనా చాలా కొంచెం దా దానికి తోడు గోధుమ రవ్వ అంటే చాలా లైట్గానే ఉంటుంది నువ్వు దానికి నువ్వు తీసేసావంటే మటుకు బాగో చెప్తున్నాను నేను ఫస్ట్ ఎందుకంటే అది ఓన్లీ వన్ గ్లాస్ రవ్వే ఒక చిన్న గ్లాసు అంతే హెవీగా కూడా ఉండదు కదా గోధుమ రవ్వ అంటే ప్లీజ్ తీసేసి ఇబ్బంది పెట్టొద్దు నాకు మెంటలెక్కుతుంది టిఫిన్స్ ఏం చేయాలి అర్థం కాక మీతోటి అంటాడు చూశారు కదండి టిఫిన్ గురించి ఎంత గొడవ అంటే అస్సలు తినే తినదు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా కనీసం గుప్పెడు కూడా రైస్ ఉండదు అసలు పని కట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేచి అంత కష్టపడి చేయడం కూడా వేస్ట్ అనిపించిద్ది ఎంత కొంచెం ఉండినా కూడా అందులో కొంచెం ఉంచేసి కొంచమే పెట్టుకొని వెళ్ళిద్ది మార్నింగ్ టిఫిన్ కూడా వద్దంటే వద్దంటదనమాట తినదు అంతేకాకుండా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ చేసి పెట్టాలి ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చదనమాట ఇది నాకు రోజు ఉండే రామాయణమే లేండి ఇంట్లో బాబు అయితే ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడు తను ఎప్పుడన్నా వచ్చినప్పుడు అనమాట వాడికోటి మా అమ్మాయికి చేయాల్సి వస్తుంది ఇక వాళ్ళు లేనప్పుడు అయితే నార్మల్గా మాకు నచ్చినవి మేము చేసుకుంటామని అనమాట ఇది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ కోసం అయితే ఇంకా అల్లల్లరి చేసేసి తినేసి అసలు చాలా కొంచెమే పెట్టాను అయినా కూడా అది వద్దని గొడవ అనమాట ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోతుంది ఇంకా నేను ఇప్పుడు ఒక మంచి విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను కదా స్వార్థం సెల్ఫిష్ స్వార్థం అనేది అందరికీ ఉండాలి కానీ అది మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆ సందర్భాన్ని బట్టి మన కోసం వాడుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు చూడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగాలి ఎదుటి వాళ్ళు బాగుండకూడదు అంటే ఒక విషయం ఉందనుకోండి అది మనకే కావాలి ఎదుటి వాళ్ళకు ఉండకూడదు అనేది అయితే మటుకు కరెక్ట్ కాదనమాట స్వార్థం కోసం ఎదుటివారిని బాధ పెట్టే విధంగా మనం ఏ పని చేయకూడదు ఒకవేళ సమస్య తీవ్రతగా ఉందనుకోండి దాన్ని బట్టి మనం మనల్ని మనం స్వార్థంతో కాపాడుకోవటంలో అయితే తప్పు లేదు కానీ మనం బ్రతికిందే బ్రతుకు ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు మనకి సంబంధం లేదు అనుకుంటే అది మనకే నష్టం అనమాట ఇంకా ఇక్కడైతే నేను అమెజాన్ నుంచి ఒక టూ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానమాట అదేంటంటే ఒకటి మాయిశ్చరైజరు ఒకటి వచ్చేసి ఒక టోన్ క్రీమ్ ఏదో కొత్తగా చూశాను చూద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మీకు ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టాపిక్ అయితే కట్ చేశాను ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్దామని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇంత సెల్ఫిష్గా అంత ఉండకూడదు ఫ్రెండ్స్ తప్పదు మనకి అవసరం ఈ విషయంలో మనం స్వార్థంగా ఉండకపోతే మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు స్వార్థంగా ఉండొచ్చు కానీ లేచిన దగ్గర నుంచి పడుకుని దాకా ఎదుటి వాళ్ళు మనకే మంచి జరగాలి మనమే బాగుండాలి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు అనే మనుషులు అయితే చాలా మంది ఉన్నారు నేనైతే ఫేస్ చేశాను కూడా అలాంటి వాళ్ళతోటి కొన్ని కొన్నిట్లో మనం కూడా మిస్టేక్ చేసి ఉండొచ్చు నేను చేయలేదనైతే నేను చెప్పను కానీ రోజులు పెరిగే కొద్దీ మన జీవితాల్లో మనకి మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చే కొద్దీ అయితే అది మార్చుకుంటే బెటర్ అయితే నేను అనుకుంటున్నాను నేనైనా సరే నాలో అయినా సరే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయంటే అంటే మటుకు నేను అది సరిదిద్దుకోవాలనే చూసుకుంటాను కానీ కొంతమంది మనతో బాగుంటు క్రూరమైన మనుషులు ఉంటారు వాళ్ళనైతే అసలు లైఫ్లో క్షమించే పనే లేదనమాట ఎందుకంటే వాళ్ళు మారరనమాట మనం ఎందుకు ఇలా స్వార్థంగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటేనే కదా ఫ్రెండ్స్ మనం కూడా బాగుండేది మనం నవ్వుతూ హ్యాపీగా ఉండి మన పక్కన ఉండే ఇప్పుడు బయట వాళ్ళని అంటే మనం ఏం చేయలేము కనీసం మన ఇంట్లో పిల్లలు కానీ మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా మనం స్వార్థంగా ఉంటే ఎలా చెప్పండి మనం మంచిగా నవ్వుతూ ఉంటాం వాళ్ళు బాధపడుతూ ఉంటారు అప్పుడు మనం ఎలా హ్యాపీగా ఉండగలుగుతాం మన ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటేనే కదా వాళ్ళతో కలిసి మనం సంతోషంగా ఉంటాం బయట మనకి తెలియని మనుషుల దగ్గర మనం స్వార్థం అనేది మనం చూపించడానికి ట్రై చేసినా చెయ్యకపోయినా కనీసం మన ఇంట్లో వాళ్ళు మన నైబర్స్ మన పిల్లలు మన రిలేషన్స్ అన్న వాళ్ళ దగ్గరన్నా మన స్వార్థం లేకుండా ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విషయంలో అందరం మిస్టేక్ చేస్తూ ఉంటాం బట్ అది సరిదిద్దుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట ఈరోజైతే ఈ విషయం మీతో షేర్ చేసుకున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్